మనం 7వ తరగతి తెలుగు వాచకం నుండి ద్వితీయ భాష నుంచి మనము 9వ పాఠం దేని గురించి నేర్చుకుంటున్నాం. మునుపటి ఎపిసోడ్లో మనం ధావత్తు గురించి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనము నావత్తు గురించి నేర్చుకుందాము. నావత్తును ఏ విధంగా ఉచ్చారణ చేయాలి, ఏ విధంగా రాయాలి, ఏ విధంగా పలకాలి అనేది మనము ఈ ఎపిసోడ్లో మనము తెలుసుకుందాము. ఇక నావత్తును పరిచయం చేస్తూ మనకి ఏ పాఠం ఇవ్వడం జరిగింది ఎపిసోడ్లో మనకి అంటే, ఉన్న ఊరు అంటే మనం ఎట్ ప్రజెంట్ ఉన్నటువంటి ఊరు, ఎలాంటిది ఉన్న ఊరు అనేది మనకి ఇక్కడ ఆ ఉన్న నా అన్నప్పుడు నాకి నావత్తునిస్తే ఏ విధంగా పలుకుతాం అంటూ మనకి ఆ పదాలతో, ఆ నావత్తు ఉన్న పదాలతో ఒక చిన్న గేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఉన్న ఊరు కన్నా అంటే ఉన్న ఊరు కన్నా, ఏ ఊరు కన్నా, ఉన్న ఊరు కన్నా మిన్న ఏది లేదు, ఉన్న ఊరు కన్నా మిన్న ఏది లేదు, ఉన్న ఊరు కన్నా మిన్న ఏది లేదు, కన్న తల్లి కన్నా, కన్న తల్లి కన్నా వేరే దైవమే లేదు, కన్న తల్లి కన్నా వేరే దైవమే లేదు, ఉన్న ఊరు కన్నా మిన్న ఏది లేదు, కన్న తల్లి కన్నా వేరే దైవమే లేదు అంటే మిన్న దైవమే లేదు. నా ఒత్తు చూడండి ఎక్కడెక్కడ ఏ విధంగా పలుకుతున్నారో. ఉన్న ఊరే మనకు ఎన్న స్వర్గము, ఉన్న ఊరే మనకు ఎన్న స్వర్గము, కన్న తల్లే మనకు కల్పవృక్షము, కన్న తల్లే మనకు కల్పవృక్షము. చూడండి నా ఒత్తుని ఏ విధంగా పలికారో. ఉన్న ఊరు కన్నా మిన్న ఏదీ లేదు, కన్న తల్లి కన్నా వేరు దైవము లేదు, ఉన్న ఊరే మనకు ఎన్న స్వర్గము, కన్న తల్లే మనకు కల్పవృక్షమురా. అంటే ఏంది, నా ఒత్తు ఉన్నా, నా నా కింద నా ఒత్తిస్తే నా ఉన్నా, కన్నా నా ఒత్తు నా కింద నా ఒత్తిచ్చారు, కన్నా కన్నా కాదు కన్నా, మిన్న 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 నా కింద నా ఒత్తు. ఈ విధంగా నా ఒత్తు ఏ విధంగా ఇచ్చారు ఈ అభ్యాసంలో మనకి జరగడం జరుగుతుంది, తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది ఎక్కువగా అభ్యాసం చేయడం, ఇందులో మనకి వెనక పాఠం వెనుక కూడా అభ్యాస ప్రక్రియలో కొన్ని నావత్తు పదాలను ఇవ్వడం జరిగింది పిల్లలు. ఆ నావత్తు పదాలన్నింటినీ మీరు చదివి తెలుసుకున్నారనుకోండి, ఇక్కడ నుండి చూడండి చదవండి అనే దాంట్లో కొన్ని నావత్తు పదాలని ఇవ్వడం జరిగింది. అన్నం, అన్నం అన్నప్పుడు నావత్తు, తర్వాత దాని కింద వెన్న, వెన్న అంటే ఏంది బటర్, వెన్న నావత్తు. పన్నీరు, పన్నీరు తర్వాత మన్నెం, మన్నెం పులి మన్నెం. సున్నం, సున్నం వేస్తాం కదా సున్నం. గన్నేరు, గన్నేరు పువ్వు. జున్ను, జున్ను తింటారు కదా బాగా ప జున్ను. పన్ను, నా పన్ను. జొన్న, జొన్న కంకులు ఉంటాయి కదా జొన్న. ఇలాంటివన్నీ సున్నా, ఇలాంటివన్నీ నావత్తు పదాలు అన్నమాట. ఇలాంటివన్నీ పలకడం ద్వారా ఏమవుతుంది, నావత్తును ఎలా గుర్తించాలి, నావత్తును ఏ గుర్తించి ఏ విధంగా పలకాలి అనేది మనకి అభ్యాసం చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనం చాలా త్వరగా వాటిని నేర్చుకోవచ్చు పిల్లలు. ఒకసారి మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ ఈ పాఠం చదువుతాను చూడండి. ఉన్న ఊరు కన్నా, ఉన్న ఊరు కన్నా, ఉన్న ఊరు కన్నా మిన్న ఏదీ లేదు, ఉన్న ఊరు కన్నా మిన్న ఏదీ లేదు, కన్న తల్లి కన్నా వేరే దైవము లేదు, కన్న తల్లి కన్నా వేరే దైవము లేదు, ఉన్న ఊరే మనకు ఎన్న స్వర్గము, ఉన్న ఊరే మనకు ఎన్న స్వర్గము, కన్న తల్లే మనకు కల్పవృక్షము, కన్న తల్లే మనకు కల్పవృక్షము. ఇదండి పిల్లలు మీకు 9వ పాఠంలో నావత్తు పరిచయం అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ అభ్యాస ప్రక్రియ కోసం వెయిట్ చేయండి, అది కూడా మీరు చక్కగా విని అభ్యాసం చేసి చక్కగా రాసి చదువుకొని తెలుగును చాలా స్పష్టంగా చదవడం, ధారాళంగా చదవడం రాయడం కూడా నేర్చుకోండి పిల్లలు. ఓకే, ధన్యవాదాలు.